హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫార్వర్డ్. అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి వాళ్ళకి ఒక కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యాడు. ఆయన పేరు జో బీడెన్. నేను జో బీడెన్ గురించి రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, మీరు తెలుసుకోండి. మన లైఫ్లో మనం ఎంతోమందిని మన ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. వాళ్ళు పడిన కష్టాలను నష్టాలను మనం గుర్తుపెట్టుకొని ఒక మెడిసిన్గా వాడుకుంటాం మనం సక్సెస్ అవ్వడానికి. అలాంటి వారిలో అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ఒకరు. ఆయన 2020లో జరిగిన ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ అయినా విజయం సాధించాడు. అది కూడా 77 కోట్ల ఓట్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 46th ప్రెసిడెంట్గా. అందరిలాగే జో బైడెన్ గారికి ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. ఆయన ఎన్నో కష్టాలు పడిన తర్వాత పూర్తి స్థాయిలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. స్కూల్ ఏజ్ నుండే ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ జో బైడెన్ ఒక గొప్ప విద్యార్థిగా ఎదిగారు. జో బైడెన్ నవంబర్ 20, 1942 జన్మించారు. అతని పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. జో బైడెన్ స్క్రాంటన్, ఫిలడెల్ఫియాలో పెరిగారు. ఆయన 10 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు జో బైడెన్ను అందరూ ఎగతాళి చేసేవారు. ఆయనకి నత్తి ఉండేది. ఆయన ఏం మాట్లాడాలనుకున్నా తోటి స్టూడెంట్స్ బాయ్ బాయ్ ఇక వెళ్ళు అని ఆట పట్టించేవారు. ఒకవేళ మాట్లాడినా సరే నత్తి నత్తి అని ఏడిపించేవారు. కానీ జో బైడెన్ ఏమాత్రం కృంగిపోలేదు. తన వీక్నెస్ని ఎలా అయినా ఓవర్కమ్ చేసుకోవాలనుకున్నాడు. అందుకు ప్రతిరోజు అద్దం ముందు నిలబడి పోయమ్స్ చెప్పుకునేవాడు. పట్టుదలతో తన వీక్నెస్ అయిన నత్తిని ఎట్టకేలకు ఓడించి ముందుకు సాగాడు. పట్టుదలతో మనం ఏమైనా సాధించవచ్చు అని జో బైడెన్ మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఆయన చదువులో అయితే ఎప్పుడూ ఫస్టే. తరువాత స్క్రాంటన్, పెన్సిల్వేనియా, న్యూ క్యాజిల్ కంట్రీ అయిన డెల్వేర్లో ఆయన తన బ్యాచులర్ డిగ్రీని డెల్వేర్ యూనివర్సిటీ నుండి 1965లో పొందారు. ఆ తర్వాత 1968లో సైరాక్యూస్ యూనివర్సిటీ న్యూయార్క్ నుండి లా డిగ్రీని పొందారు. ఆ టైంలోనే జో బైడెన్ 1966లో నీలియా హంటర్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి అప్పుడు 3 పిల్లలు. ఆ తర్వాత జో బైడెన్ లా ఫినిష్ అయ్యాక వియట్నాం వార్లో సర్వీస్ చేయాలనుకున్నారు. కానీ ఆయన ఆస్తమా కారణంగా మెడికల్గా ఫెయిల్ అయ్యారు. దాంతో జో బైడెన్ను సర్వీస్కు రిజెక్ట్ చేసింది. దీంతో 2వ సారి ఆయనకు ఓటమి ఎదురైంది. అయినా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగాడు. దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ఆయనకి గట్టి దెబ్బ తగిలింది. జో బైడెన్ వైఫ్ అయిన నీలియా అలాగే కూతురు నయోమి 1972లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ కార్ యాక్సిడెంట్లోనే 2 కొడుకులైన బ్యూ అలాగే హంటర్ బ్రతికారు. కొద్ది రోజులకు పెద్ద కొడుకు అయిన బ్యూ బైడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడి 2 సంవత్సరాల పాటు పోరాడి 2015లో చనిపోయారు. 1977లో ఇప్పుడు ఉన్న కరెంట్ వైఫ్ జిల్ ట్రేసీ జకోబ్స్ను 2వ పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. జిల్ ట్రేసీ ఒక టీచర్. జో బైడెన్ లైఫ్లో ఎవరైనా సపోర్ట్గా ఉన్నారంటే అది ఆయన వైఫ్ జిల్ బైడెన్ అని చెబుతూ ఉంటారు. జో బైడెన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను జిల్ బైడెన్ భర్తను అని గర్వంగా చెప్పుకుంటాను అని. ఆయన లైఫ్లో ఆయన వైఫ్ లైఫ్ టీచర్ అని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. జో బైడెన్ 1972లో సెనేటర్గా ఎన్నికయ్యారు. అతను అమెరికాలోనే అతి చిన్న వయసులోనే 6వ సెనేటర్గా ఎన్నికవ్వడం విశేషం. ఆయన 31st ఇయర్లోనే రాజకీయ బాధ్యతను స్వీకరించారు. జో బైడెన్ను 6 సార్లు అమెరికా సెనేటర్గా పనిచేశారు. ఆ తర్వాత 2009 యుఎస్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడానికి సెనేటర్గా రాజీనామా చేశారు. పాలిటిక్స్లో చేరాక 2008లో బైడెన్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్గా నామినీ అయిన బరాక్ ఒబామాకు వైస్ ప్రెసిడెంట్గా నిలిచారు. 1991లో గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించారు. 2011లో ఇరాక్ దేశానికి సహాయం చేశారు. ఆడవారి పట్ల జరిగిన హింసలకు వ్యతిరేకంగా బైడెన్ నాయకత్వం తీసుకున్నారు. వారికి తోడుగా నిలిచారు. ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేశారు జో బైడెన్. 1988లో బైడెన్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్గా నామినేషన్ కోసం పోటీ పడ్డారు. కానీ కొన్ని కారణాల వలన గెలవలేదు. ఆ తర్వాత 2007 జనవరి 31న 2వసారి నామినేట్ అయ్యారు. అయినా బైడెన్ ప్రచారాలలో వెనకపడడం, ర్యాలీలు చేయలేకపోవడం వలన మళ్ళీ గెలవలేదు. ఆ తర్వాత 2008 ప్రచారం ఫలితంగా ఒబామా రూలింగ్లో జో బైడెన్ 47th ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. జో బైడెన్ తన 2 ఇయర్స్ వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్ 25న ఆయన ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2020లో అమెరికా యొక్క డెమోక్రటిక్ ప్రెసిడెంట్గా అమెరికా 46th ప్రెసిడెంట్గా గెలిచారు.
జో బైడెన్ ఎట్టకేలకు ఎన్నో అటెంప్ట్స్ చేసి ఓడిపోయిన మరలా ఎంపిక అయ్యి 2020 యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ను ఓడించారు. జో బైడెన్ ప్రస్తుతం 78 ఇయర్స్. రిటైర్డ్ అయ్యే వయసులో ఆయన ప్రెసిడెంట్ పదవిని స్వీకరించడం ఒక గొప్ప విశేషం. ఇలాంటి ఎన్నో ఫెయిల్యూర్స్ నుంచి చివరకు అత్యధిక ఓట్లతో ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ గురించి జో బైడెన్ గురించి చెప్పుకున్నాం. జో బైడెన్కు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒకసారి ఇలా చెప్పారు, మై నేమ్ ఈజ్ జో బైడెన్ అండ్ ఐ లవ్ ఐస్ క్రీమ్స్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్ బట్ ఐ ఈట్ ఏ లాట్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అని. ఆయన తన ఫస్ట్ వైఫ్ గుర్తుగా ఒక కుక్క పిల్లను కూడా పెంచుకుంటున్నారు. అలాగే జో బైడెన్ ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ కూడా. మొత్తానికి జో బైడెన్ యుఎస్ చరిత్రలో 18 ఇయర్స్ పాటు సెనేటర్గా పనిచేసి 2020లో 77 crores 9 lakhs 20,000 ఓట్లు సాధించిన ఏకైక వ్యక్తి. అలాగే 70 ఇయర్స్ ఉన్న జో బైడెన్ యుఎస్ చరిత్రలో ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ వ్యక్తి జో బైడెన్. జో బైడెన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఆయన స్టోరీతో మనం కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎలా అంటారా, 77 ఇయర్స్ అయినప్పుడు మనం అందరం నార్మల్గా ఆ టైంలో రిటైర్ అవుతాము. ఆ టైంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. సో కృషి పట్టుదల ఉంటే మనం కూడా ఏమైనా సాధించవచ్చు అని ఆయన మనకు ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు. ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ ఫ్రెండ్స్. సో మీరు కూడా ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి కష్టపడండి, మీరు సాధిస్తారు. మేము కూడా కష్టపడుతున్నాం సబ్స్క్రైబర్స్ కోసం. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే బాగుంటుంది. సో ఈ హోప్తో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్, బాయ్.